మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాన్ని చూస్తే ఏదో అనుభూతి చెందుతారు. కానీ మీరు ఈ జ్యోతిర్లింగాన్ని మీ మనస్సుతో అనుభవించిన వెంటనే అది మిమ్మల్ని లోపల నుంచి కదిలిస్తుంది. జీవితానికి శ్వాస ఎంత ముఖ్యమో ముక్తిని మోక్షాన్ని కోరుకునే వ్యక్తులకు ఈ జ్యోతిర్లింగం కూడా అంతే ముఖ్యమన్నది నిజం. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉంది. నిజానికి అవంతిక రాజు మహాకల్ ఏ నాయకుడు మంత్రి రాజకుటుంబం రాత్రిపూట అక్కడ ఉండకూడదు. ఇక ఆగితే ఫలితం చాలా దారుణం. అంగారక గ్రహం కూడా ఇక్కడే పుట్టిందని తెలిస్తే మరింత ఆశ్చర్యపోతారు. శాస్త్రవేత్తలు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం చుట్టూ పరిశోధనలు చేసి వారి కళ్ళు చెదిరిపోవడాన్ని చూసి అలాంటి కొన్ని విషయాలను కనుక్కున్నారు. అంతెందుకు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఈ రహస్యమేంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, మహాకాళేశ్వర్ ఆలయం ఉజ్జయినిలో అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. ఇది శివునికి అంకితం చేయబడింది. సంవత్సరం పొడవునా హిందూ భక్తులచే రద్దీగా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న 12 ప్రసిద్ధ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శివునిగా పూజించబడే లింగం కారణంగా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. భక్తులు ఆలయం పక్కనే ప్రవహించే రుద్రసాగర్ సరస్సును వీక్షించవచ్చు. నిజాయితీ పరులు మాత్రమే తమ అడుగులు వేయగలిగే పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతోంది. ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో భక్తులు తాకబడని ప్రకృతి మతపరమైన సమృద్ధి మధ్య మనశ్శాంతిని అనుభవించవచ్చు. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. మహాకల్ నివసించే ఉజ్జయిని దేశంలో కాలానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సమయం, మరొకటి మరణం. కాలాన్ని మహాకాల్ అని పిలుస్తారు. ఎందుకంటే పురాతన కాలం నుంచి మొత్తం ప్రపంచం ప్రామాణిక సమయం ఇక్కడ నిర్ణయించబడింది. అందుకే ఈ జ్యోతిర్లింగానికి మహాకాళేశ్వర్ అని పేరు వచ్చింది. 12 జ్యోతిర్లింగాలలో మహాకాల్ మాత్రమే ఉత్తమమైన శివలింగం. ఆకాశంలో తారక్ శివలింగం ఉందని, హేడిస్లో హటకేశ్వర్ శివలింగం ఉందని, భూమిపై ఉన్న మహాకాళేశ్వరం ఒక్కటే మౌని శివలింగం అని చెబుతారు. మహాకాళేశ్వర భస్మ ఆహారతి. మహాకాళేశ్వరాలయంలో ప్రతిరోజు ఉదయం మహాకాళుని భస్మీకరణం చేసి ఇలా మేల్కొల్పుతారు. ఇందుకోసం 25 క్రితం శ్మశాన వాటిక నుంచి అస్థికలను తీసుకొచ్చే సంప్రదాయం ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా ఇప్పుడు కపిల ఆవు పేడ కండే, షామి, పీపల్, పలాస్, అమల్టాస్ బట్టతో వడగట్టి బూడిదను కాల్చి తయారు చేసిన ప్లమ్ ఫుడ్స్ను ఉపయోగించడం ప్రారంభించారు. ఉజ్జయినిలో మాత్రమే ఈ హారతిని చూసే సువర్ణావకాశం మీకు లభిస్తుంది. నిజానికి భస్మ విశ్వం సారాంశంగా పరిగణించబడుతుంది. కాబట్టి భగవంతుడు దానిని ఎల్లప్పుడూ ఉంచుతాడు. ఇక్కడ నిబంధనల ప్రకారం హారతి సమయంలో మహిళలు పరదా ధరించాలి. నిజానికి స్త్రీలు ఈ హారతిని చూడలేరు. దీంతో పాటు హారతి సమయంలో పూజారులు కూడా ఒక ధోతిలో మాత్రమే హారతి చేస్తారు. ఇతర రకాల దుస్తులు ధరించడం నిషేధించబడింది. మహాకాళుని దహనం వెనుక శివుడు శ్మశాన వాటికను కోరేవాడని నమ్ముతారు. అందుకే బూడిదను అతని ఆభరణంగా భావిస్తారు. దీంతో పాటు జ్యోతిర్లింగంపై కాల్చిన బూడిదను ప్రసాదంగా సేవించడం ద్వారా అనేక వ్యాధులు, దోషాల నుంచి విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు. ఉజ్జయినిలో 3 మహాకాలు ఉన్నాయి. మహాకాల్ దర్శనం తర్వాత ఖచ్చితంగా జునా మహాకాల్ను సందర్శించాలి. ఇది మహాకాల్ ప్రాంగణంలో ఉంది. 3.5 ఉజ్జయినిలో మహాకాల్ కూర్చున్నాడు. మహాకాల్, కాలభైరవ్, గర్హ కాళిక, అర్ధకాల భైరవ్, మీరు మహాకాల్ బాబా, జునా మహాకాల్ బాబాల దర్శనం కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ కూడా సందర్శించాలి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని 3 విభాగాలుగా విభజించారు. ప్రస్తుతం ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని 3 విభాగాలుగా విభజించారు. దిగువ భాగంలో మహాకాళేశ్వర్, మధ్య విభాగంలో ఓంకారేశ్వర్, ఎగువ భాగంలో నాగచంద్రేశ్వరాలయం. నాగచంద్రేశ్వర శివలింగ దర్శనం సంవత్సరానికి ఒక్కసారి నాగపంచమి రోజున మాత్రమే సాధ్యమవుతుంది. గర్భగుడి దృశ్యం. గర్భగుడిలో మహాకాళేశ్వరుని భారీ దక్షిణాభిముఖ శివలింగం స్థాపించబడింది. నిత్యం వెలుగుతున్న గర్భగుడిలో నంది దీపం ఏర్పాటు చేస్తారు. గర్భగుడి ముందున్న భారీ నదిలో నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీంతో పాటు గర్భగుడిలో పార్వతీదేవి, గణేశుడు, కార్తికేయ విగ్రహాలు ఉన్నాయి. ఉజ్జయినిలో ఒక రాజు మాత్రమే ఉన్నాడు. అది మహాకాల్ బాబా. విక్రమాదిత్య పాలనలో ఏ రాజు కూడా రాత్రిపూట ఇక్కడ ఉండలేరు. ఏ దుస్సాహసం ఎవరు చేసినా ఆయన పాలన చేయి దాటిపోతుంది. ప్రస్తుతం ఏ రాజు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మొదలైన వారు రాత్రిపూట ఇక్కడ బస చేయలేరు. మహాకాల్ రైడ్.
ఉజ్జయిని రాజు శ్రావణ మాసంలో ప్రతి సోమవారం నగరాన్ని సందర్శిస్తాడు. ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకుని మహాకాల్ రైడ్లో ఏ వ్యక్తి పాల్గొనలేడని తన ప్రజలను చూస్తాడు. మహాశివరాత్రి రోజున నగరమంతా శివమయమవుతుంది. చుట్టూ శివుడి ప్రతిధ్వని వినిపిస్తుంది. ఊరంతా ఊరేగింపుగా మారి శివుడి కళ్యాణంలో పాల్గొంటుంది. ఉజ్జయినిలో అంగారక గ్రహం ఉద్భవించింది. అందుకే ఈ జిల్లా ప్రాముఖ్యత మరింత పెరిగింది. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ రహస్యాలు. దీని గురించి ఒక కథ ఉంది. ఒకసారి ఒక మహాశక్తివంతమైన రాక్షసుడు ఇంద్రుణ్ణి సవాలు చేశాడు. ఇంద్రుడు అతన్ని చంపాడు. కానీ అంధకాసురుని భయం కారణంగా అతను భోలేనాథ్ ఆశ్రమానికి చేరుకొని అభయుణ్ణి వరం కోరాడు. శివుడు అతనికి వరం ఇప్పడమే కాకుండా అతని తరఫున అంధకాసురుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శివుని నుదుటి నుంచి ఒక చుక్క భూమి మీద పడింది. వీరికి ఎర్రబాహువు భూమిపుత్ర అంగారకుడు జన్మించాడు. ఈ భూమి ఉజ్జయిని ప్రాంతమే. ఈ ప్రదేశంలో బ్రహ్మాజీ మంగళేశ్వర్ అనే శివలింగాన్ని కూడా స్థాపించాడు. ఈ ఆలయాన్ని మంగళనాథ్ ఆలయం అని పిలుస్తారు. ఈ రోజు ఉన్న ప్రపంచ ప్రసిద్ధ మహాకాళేశ్వర దేవాలయం రాణుజీ షిండే పాలన యొక్క బహుమతి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. దీని గురించి ఏ గ్రంథంలోనూ ఖచ్చితమైన ప్రస్తావన లేదు. శాస్త్రవేత్తలు, ఆలయ కమిటీ వ్యక్తులు ఆలయం చుట్టూ తవ్వకాలు జరపగా ఇలాంటివి కనిపించడంతో అందరి కళ్ళు బయర్లు కమ్మాయి. 1980 నుంచి 2020 వరకు దాదాపు 6 సార్లు ఆలయం చుట్టూ లోతైన తవ్వకాలు జరిగాయి. ఈ సందర్భంగా కొన్ని రహస్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. 1980లో సింహస్థ మహాపర్వ సమయంలో ఆలయంలో నంది మందిరం నిర్మించబడింది. ఈ కాలంలో జరిపిన తవ్వకాల్లో పురాతన శిల్పాలు కనుగొనబడ్డాయి. 2004లో మళ్లీ తవ్వకాలు జరిగాయి. ఈ హాలును జునా మహాకల్ దేవాలయం సముదాయం వరకు విస్తరించారు. ఆ సమయంలో అనేక విగ్రహాలు కూడా దొరికాయి. 2014లో ఫెసిలిటీ సెంటర్ టన్నెల్ నిర్మాణం కోసం ఆలయంలో లోతైన తవ్వకాలు జరిపినప్పుడు మగ అస్థి పంజరాలు కనుగొనబడ్డాయి. ఆలయ ప్రాంగణంలో సమాధులు ఉన్నాయని చెబుతారు. 2019లో మందిరాన్ని విస్తరించే పనిని ఆలయ కమిటీ చేసింది. ఈ తవ్వకంలో ఒక పురాతన సూర్య పరికరం కనుగొనబడింది. ఇది నిర్వహణ లేకపోవడంతో విరిగిపోయింది. 2020 కొత్త నిర్మాణం కోసం ఆలయ ప్రధాన ద్వారం పరిసర ప్రాంతాన్ని తవ్వుతున్నారు. ఇందులో 1000 సంవత్సరాల నాటి ఆలయాల అవశేషాలు లభించాయి. ఈ ఆలయం కింద ఏముందో తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్న పురాతన విషయాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మీరు మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్ళినప్పుడల్లా ఇది మానవ నిర్మిత శివలింగం కాదని మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అయితే శివుడు స్వయంగా మహాకాళ జ్యోతిర్లింగం రూపంలో ఇక్కడ కూర్చున్నాడు. కాలాన్ని నియంత్రించేది కూడా శివుడే. ఈ భావనతో మీరు మహాకాళుని దర్శనం చేసుకున్నప్పుడు మీలో వేరే రకమైన శక్తి నింపబడుతుందని మీరు గమనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.